ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెలుగు అధికార ప్రతిపక్షాలు ఇచ్చింది అయితే కాదు, స్వయం ప్రకాశకాలైన జనసేన సైనికులు సహాయం చేస్తే వచ్చిన ఈ వెలుగు. ఈ వెలుగు వల్ల ఈ కాలనీలో దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మృత్యువాత కూడా పడడం జరిగింది. కాబట్టి పిల్లలు చదువుకోవడానికి కానీ లేదంటే వాళ్ళు తిరగడానికి కానీ ఈ వెలుగు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక మనవి ఏంటంటే, నేను ఇంతవరకు చూసిన వ్యక్తుల్లో 3 రకాల వ్యక్తులను చూశాను. ఒక కేటగిరీ ఫ్లెక్సీల్లో ఫోటో దగ్గర, పేపర్లో పేరు దగ్గర ఆగిపోతున్నారు. ఇంకో కేటగిరీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో దగ్గర ఆగిపోతున్నారు. కానీ 3వ కేటగిరీ చూశాను, వాళ్ళంతా సమాజ సేవ చేస్తూ పార్టీని పరిగెట్టిస్తున్నారు. చాలామంది మీరంతా సోషల్ మీడియాలో, మనకు ఉన్న బలం సోషల్ మీడియా కావచ్చు, కానీ సోషల్ మీడియాలో ఒక ఎత్తు అయితే గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరంతా 3వ కేటగిరీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెంచు కాలనీలో మీ జనసేన సైనికులందరం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడికి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాల నుంచి నియోజకవర్గం మొత్తం మీద 5 మండలాలలో గ్రామ సమస్యల సేకరణలో భాగంగా, జనసేన తరంగం కార్యక్రమంలో భాగంగా వీటన్నింటినీ పర్యటించి ఇక్కడున్న గ్రామస్తుల సమస్యలు ఏంటి, వీరికి కావాల్సిన కనీస అవసరాలు దక్కకుండా వీళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవడం జరిగింది. కాలనీకి ఇంతవరకు కరెంట్ అనేది లేక ఈ పిల్లలు చదువుకోవడం కానీ మనకు లైట్ ఫెయిల్ అయ్యే ముందే ఇంటికి చేరుకోవాలి, దాటి బయటికి వెళ్ళలేరు. ఎన్నోసార్లు వీళ్ళ కరెంటు లేకపోవడం వల్ల పాములు, తేళ్ళు, జరులు, పురుగు పుట్ట లాంటివి ఎన్నో వచ్చి ఇక గ్రామస్తుల్లోని ఎంతోమంది చిన్న చిన్న పిల్లలందరూ చనిపోవడం మా దృష్టికి తీసుకొని వచ్చారు. అప్పుడు మేమందరం ఎంతో బాధపడి మన మల్హోత్రా అండ్ టీం, మైదుకూరు టీం అందరం ఉన్నాము. ఈ సమస్యను చాలా సీరియస్గా తీసుకొని తక్షణమే, ఎందుకంటే తర్వాత ఏవో విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, అవన్నీ ప్రయత్నం చేశాము. కానీ ఎటువంటి స్పందన లేకపోయినా కానీ సొంతంగా ఆయనకున్న కాంటాక్ట్స్ కానీ తర్వాత జనసేన సైనికులందరినీ మోటివేట్ చేసి వారి కాంటాక్ట్స్ బెంగళూరులో ఉన్నటువంటి వారు కానీ, మరికొంతమంది ఎన్ఆర్ఐలో ఉన్న జనసేన సైనికులు, వారు అందులో ముఖ్యంగా ఎవరంటే జయంత్, సునీల్, నవీన్, సందీప్, సురేంద్ర, హరీష్ లాంటి మొదలైనటువంటి జనసేన సైనికులందరూ ఎంతో ఉదారంగా స్పందించి సుమారు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలనీకి 3 సోలార్ లైట్లు అందివ్వడం జరిగింది. దీని ద్వారా సుమారు 25 కుటుంబాలు, అనగా దగ్గర 100 మంది ప్రజలు ఈ లైట్లతో వారి జీవితంలో వెలుగులు నింపుకోవడం జరిగింది. వీటి మీ గురించి స్పందనను గ్రామస్తుల ద్వారానే తెలియజేసుకుంటాం. మీకు మీరు వచ్చి ఇలా చేసినందుకు ఇలా ధన్యవాదాలు, మా వందనాలు చెల్లించుకుంటాను. నేను మాకు చీకటిలో ఉండే వాళ్ళకు వెలుగులో మమ్మల్ని ఇచ్చిన దానికే వందనాలు. ఈ లైట్లు వేసిన ఇలా అందరికి, దాతలకు అందరి గురక మా ధన్యవాదాలు చెల్లించుకుంటాను. నా పేరు ఎన్ మహేష్. మాకు ఇంతవరకు చదువుకోవడానికి లైట్లు లేవు, చీకటిగా ఉంది. కనుక జనసేన పార్టీ వాళ్ళు మాకు లైట్లు అందజేసి చదువుకోవడానికి లైట్లు వేశారు. తర్వాత ఏది మమ్మల్ని పాము తేరు రాకుండా చూడడానికి లైట్లు వేశారు. కాబట్టి వారందరికీ మా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన.